अंदर की नमस्ते नीन सैदय मावड़ी एसमाइक यूट्यूब चैनल नीन इंटरव्यू चेवे पर्सन वेरी इंटरेस्टिंग पर्सन तेलंगाना मत्स्य पारिश्रमिक संघम राष्ट्र चेयरमैन ईदनूर संतोष मुदिराज गारिनी नीन इंटरव्यू चेयडम जरुगुतुंदी अन्ना नमस्ते अन्ना नमस्ते बावुरा बागेदे मुंदुगा ईदनूर संतोष अने व्यक्ति नीन मुख्यंगा कोंतमंदिनी अडिगिते మీరు చాలా డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చారని తెలిసింది. ముఖ్యంగా చెప్పాలంటే మీ నాన్నగారు వేరే ఊర్లో పని చేసుకొని అండ్ సీతాఫలాలు అంటే సీతాఫల పండ్లు అమ్ముకొని అంటే అంత గరీబీ అంత పేదరికాన్ని అనుభవించి అంత వేరే నుంచి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. అసలు ఎలా వచ్చారు ఇంత ఈ స్థాయికి? మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం ఏంటి? ముందుగా మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. మాది సూర్యాపేట జిల్లా జైరిడూడ మండలం తిమ్మాపురం గ్రామం. మాది మా కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం. మాది మా వృత్తి మేము మా క్యాస్ట్ ముదిరాజు వృత్తిరీతే ఏంది పండ్లు ఫలాలు సంథింగ్ తోటలు అలాంటి ఆ వృత్తిలో మనం ఆ వృత్తి అది మా కుల వృత్తి కాబట్టి దాన్ని మా నాన్నగారు కూడా దాన్ని కొనసాగించేవాళ్ళు. అదేవిధంగా బాల్యం మొత్తం ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూలు విద్య కూడా మధ్యలో పనిచేసి రకరకాల ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేసి దానివల్ల మనలాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ అంటే గతంలో పిటల్ బంకులో పనిచేసి పిటల్ ఏ బంకులో అయితే మనం వర్క్ చేసినాం అదే బంకు క్యాషియర్ మేనేజర్ ఆస్థాయించుకొని ఒక ఏజెన్సీ స్థాపించి ఏజెన్సీ ద్వారా నిరుద్యోగులుగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఒక ఉద్దేశంతో 2012లో మనం శ్రీధర్ లక్ష్మి ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీని స్థాపించడం జరిగింది. అది కూడా ఎంటైర్ తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని బ్రాంచ్ పది జిల్లాల్లో 10 బ్రాంచ్లు ఉన్నాయి. అది మనం ఇబ్బంది పడి వచ్చిన రకంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో మనకు సాయం అని ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు 100% హెల్ప్ చేయడం జరుగుతుంది. రైట్, ఓకే అన్న. ఇప్పుడు మీరు అన్నారు కదా జాబ్ కన్సల్టెన్సీ జాబ్ పెట్టారని, అది మీరు యువతకు ఇబ్బంది పడకుండా సహాయం చేద్దామని పెట్టారా, లేకపోతే యువత గురించి డబ్బు గురించి వాళ్ళని మోసం చేద్దామన్న ఉద్దేశంతో పెట్టారా? యువతకు ఒక అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నట్టే, మీ మీద ఒకసారి మీరు జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఒకళ్ళకి డబ్బులు తీసుకున్నారని చెప్పేసి మీ ఆఫీస్ లో కూడా డైరెక్ట్ వచ్చి వాళ్ళు గొడవ పెట్టడం జరిగింది. అదే విషయంలో మీ మీద కేసు కూడా అయింది, మీరు జైలు కూడా వేరు అనుకుంటా. వాస్తవికంగా అది కొన్ని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మమ్మల్ని యూజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వాస్తవికంగా కొట్టిన 2014లో ఆ ఇష్యూ జరిగింది. 2014 ఇష్యూ కూడా మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి, నా దగ్గర ఆఫీస్లో రిసెప్షన్స్లో పనిచేస్తున్న అమ్మాయిని వాళ్ళు కొంచెం మిస్బిహేవ్గా మాట్లాడితే కొట్టిన మాట వాస్తవమే. కొట్టి నా ఫోన్లోనే దాన్ని వీడియో చిత్రీకరించండి. దాని టోటల్ అది 45 మినిట్స్ వీడియో. అది 45 నిమిషాల వీడియో నేనే చిత్రీకరించి అమ్మాయితో చెప్పు తీసుకుని కొట్టించి ఈ ఎవరైతే జాబ్ కోసం అని వచ్చిన వాళ్ళు అమ్మాయి ఇది నెంబర్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, నైట్ పూట కాల్ చేయడం, డిస్టర్బ్ చేస్తుండే సార్, నాకు ఈ సమస్య ఇట్లా పరిస్థితి అవుతుందని చెప్పినప్పుడు నేను వాళ్ళని కొట్టడం 100% కొట్టిన మాట నిజం, తిట్టిన మాట నిజం. కానీ జాబ్ కోసం డబ్బులు తీసుకునేది ఫ్రాడ్ చేసేది 100% రాంగ్ ఇది. ఎందుకంటే అది కోర్టు పరిధిగా ఉంది, ఆల్రెడీ కేసు కూడా కోర్ట్ అయిపోయింది. ఎక్కడ అది సుమోటో కేసు కింద తీసుకుని అంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాలాంటి వాళ్ళని అంటే అప్పుడు ఎదుగుతున్న ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు అంతస్తులు లేకుండా వచ్చే వ్యక్తులు ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకున్నప్పుడు అవతల వ్యక్తులు తట్టు జీర్ణించుకోలేరు. జీర్ణించుకునే క్రమంలో అప్పటికి నాకు యూత్లో ఏది క్రేజ్ ఉందన్నమాట వాస్తవం. అంటే ఆపదన్నా సాపైనా చనిపోయినా మంచి అయినా చెడు అయినా హాస్పిటల్ వర్క్ అయినా యాక్సిడెంటల్ అయినా ఏదైనా మనం అన్నిటికీ ఎందుకంటే మనం అన్ని కష్టపడి పైకి వచ్చినాం కాబట్టి అందరికీ సాయం చేయాలని ఒక ఉద్దేశంతో మనం పోయేది. అట్లా మనం పోతున్న క్రమంలో వీళ్ళు ఎక్కడ బ్రేక్ చేయాలి, ఏ రకంగా బ్రేక్ చేయాలి, ఎట్లా బ్లేమ్ చేయాలి అనే ఒక విధంగా వీళ్ళు దగ్గరుండి ఒక స్కెచ్ చేసి అది కేస్ చేయించారు. కానీ అది మనము జనరల్గా ఎవరైనా మోసం చేసినట్టు ఇప్పుడు ఆంధ్ర కెమెరా మీడియా చెప్తున్నాను నేను, ఈదనూరి సంతోష్ అనే వ్యక్తి ఎవరు నన్న 1,000 రూపాయలు ఫ్రాడ్ చేసిందనే ఆధారాలతో కదా మీ దగ్గరకు వస్తే నేను జీవితాంతం జైల్లో ఉండడానికి నేను రెడీగా ఉన్నా. 1,000 రూపాయలు నన్ను ఫ్రాడ్ చేసిన ఆధారాలతో కదా మీరు తీసుకొచ్చినట్టయితే జీవితాంతం జైల్లో ఉండడానికి నేను రెడీగా ఉన్నా.
నేను అట్లా ఫ్రాడ్ చేసే ఉద్దేశం ఉన్నట్టయితే నాకు జనానికి పంచిపెట్టాల్సిన అవసరం ఉండదు, ఇంత ఫాలోయింగ్ నాకు ఉండదు. మీరు చూసే ఉంటారు ఛానల్ వీక్లీ న్యూస్ ఇట్లా. నాకు కేవలం నా బర్త్డేకు దాదాపు ఒక 3,000 నుంచి 5,000 మంది వచ్చారు. డబ్బులు ఇచ్చి యువతకి బాగా మందు రాపిచ్చి పైసలు ఇచ్చి బాగా మీ ఎమ్మడి అంటే మిమ్మల్ని చూసి మీ సొంత క్రేజ్ కోసం మీరేదో బిల్డప్ కావాలి, ఇది నేను సంతోషం అంటే నేను ఒక పులిని టైగర్ ని హీరో లెక్క నన్ను చూడాలని చెప్పి మీ సెల్ఫ్ డబ్బా మీరే కొట్టేసుకుంటారు అని అంటారు. ఓకే, అది ఎవరంటారు అంటే వాళ్ళు అభిమానం అనేది. ఇప్పుడు నేను మీరు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీరు వచ్చే ముందు కూడా మేము ఏమేమి కార్యక్రమాలు చేసాము చూసాను చూసింది కదా. ఇప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఇది నువ్వు సంతోషమైన ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఓన్లీ తెలంగాణ మత్స్య పారిశ్రామిక సంఘం సంఘానికి సంబంధించిన ఒక చైర్మన్ ఉన్నారు కాబట్టి దానికే వాళ్ళ కులం వాళ్ళకే హెల్ప్ చేసేది కాకుండా రెడ్డిస్ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బరువు బలహీన వర్గాలు ఎవరైనా కూడా ఎవరైనా నిరుపేద హెల్ప్ అని వస్తే నీకు కంపల్సరీ కాదన్నా అంటే నాకు నా దృష్టి గంగాలు వచ్చినట్టయితే వాళ్ళు నిన్న చనిపోవడం జరిగింది. ఈ రోజు వెళ్ళి ఇమీడియట్లీ ఆ అమ్మాయిని స్కూల్కి సంబంధించిన అమౌంట్ కూడా డొనేట్ ఏ రకంగా చదువుకుంటుందో లైఫ్ టైం ఆమె చదివేయడానికి నేను అడుగున్నా అని చెప్పిన దాంతో కూడా ఒక ఇంటర్ బియ్యం 2,000 రూపీస్ ఆంధ్ర కేంద్రం కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే నిర్ణయించుకుంటా డిస్ట్రిక్ట్ వైజ్ గా, ఓన్లీ నాట్ ఓన్లీ మండలం డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక్కొక్క సందర్భం స్టేట్ వైజ్ కూడా ఇచ్చుకుంటారు అంటే నాకు నా దృష్టిలో నా పరిధిలోకి వచ్చిన ఏది కూడా మీట్ చేయకుండా వీళ్ళు కొంతమంది మన మీద మన వంటి గిట్టని నాయకులు మాత్రం సెల్ఫ్ డబ్బా అని చెప్పడం రకరకాల మాకు సొంత ఫ్లెక్సీలు పెట్టించుకొని మాకు ఫోటోలు ఇప్పించుకొని మా అన్ని చేయించుకునే అవసరం మాకు లేదు. వాళ్ళు చెప్పు వాళ్ళు అనుకునేటోళ్ళు మస్తు అనుకుంటారు, వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన కాలమే సమాధానం టైం ఇచ్చినట్టు సమాధానం చెప్తుంది వాళ్ళ కొన్ని కొన్ని అందరికీ. ఈ సమాజంలో మనం నడుస్తున్న విధానం మనం ఎదుగుతున్న విధానంలో అందరికీ నచ్చాలని లేదు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ లో 35 వస్తే మనం పాస్ అవుతాం అంటే 100లో 65 మంది నిన్ను నువ్వు మంచోని కాదని చెప్పినా కూడా 35 మంది నిన్ను మంచోని అంటే చాలు, నేను దాన్ని బాగా బలంగా నమ్మి ప్రజల్లో వెళ్తాను. వాళ్ళు నాకు ఏదో రేపు పొద్దున నేను అది చేయాలి ఇది చేయాలి నిలబడాలి ఎలక్షన్లో పోటీ చేయాలి ప్రజల కోసము దోసుకోవాలి దాసుకోవాలి అనే ఆలోచనలో నేను లేను. నా జీవితం మొత్తం కూడా నేను ఏదైతే చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడుకుంటావు నానా రకరకాల పనులు చేసుకుంటూ ఈ స్థాయికి ఈ రోజు దేవుడు ఇచ్చిన ఈ స్థాయికి ఉన్నాను. ఇది నేను ఇప్పుడు ఫ్లెక్సీలు కొట్టేశాను సరే కొన్ని కొన్ని దేవుళ్ళ గుడిలకు ఇప్పుడు పక్కన విలేజ్ ఉన్నాయి దేవుళ్ళ గుడిలు అయినా హాస్టల్స్ అయినా చర్చిలైనా మసీదులైనా ఏ ఏ మతానికి సంబంధించిన అది హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయినా కూడా కంపల్సరీ నా నుంచి 50,000 డొనేషన్ అట్లా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు నిరుపేద కుటుంబం చోటు వచ్చినప్పుడు అట్లా హెల్ప్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా సెల్ఫ్ డబ్బు కొట్టుకున్నట. సో ఇప్పుడు మీరు అన్నది చూడన్నా మీరు హెల్ప్ చేస్తారు. ఎస్, నేను వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఫాలో అయితేనే యాక్చువల్ మీకు ఇంటర్వ్యూ కావాలని ఛానల్ నుంచి కూడా అడుగుతున్నా. మీ సెల్ఫ్ డబ్బానో మీ చాదస్సమో మీ పిచ్చో గానీ మీ వల్ల కొన్ని కుటుంబాలు అయితే బాగుపడుతున్నాయి అన్న, ఇది మాత్రం ఒప్పుకుంటా నేను. ఒక ఆదోళ్ళు మీరు అన్నట్టు ఒక నిరుపేదలు ఇలా సొంతంగా ఊరు కూడా 10 రూపాయలు ఇచ్చినా ఊరు వేరు. బట్ మీరు చూస్తున్నా నేను ఎవరైనా చనిపోయినా కూడా మీరు పోతారు మీ తోచిన సాయం చేసి వస్తారు. ఇక్కడ నన్ను చదువుకోకుండా ఇబ్బంది పడుతున్నా కూడా మీరు ఆదుకుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేనికి ఇదంట ముందు ముందు మీరు ఏమన్నా ఏ పార్టీలో నుంచి అన్నా ఎమ్మెల్యే టికెట్ ఏదైనా టికెట్ ఏమైనా ఆశించుతారా? నాకు అలాంటిది ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు. నేను అలాంటిది అనుభవం కూడా ఏం చేయట్లేదు. నేను ఏదైతే నాకున్న మా కుటుంబ నేపథ్యంలో మాకున్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఏదైతే చదువుని కోల్పోయినో నాకున్న టైం అంటే ఈ స్థానం నాకు దేవుడు కల్పించింది కాబట్టి మనము నేను బతుకున్న రోజు నా పేరు బతికే ఉండాలి నా వల్ల 10 మంది బాగుపడాలి అన్న ఉద్దేశంతో చేసిన తప్ప నాకు ఎలాంటి స్వార్థంతో కానీ రాజకీయాలు రావాలి రాజకీయం అంటే ఇప్పుడు జనరల్గా ఏమైంది రాజకీయ నాయకులు పదవులలో ఉండి కూడా చేయలేకపోతారు. ఇప్పుడు మాలాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి వాళ్ళు అప్పులు చెందుకెత్తారు. నీ పదవుల సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జడ్పీడీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరో మినిస్టర్ కావచ్చు. ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఉండు ఎంపీడీసీ ఉండు ఇంకా అంటే చాలా మంది ప్రజాప్రతినిధులు మరి వాళ్ళు అభివృద్ధి చేయలేక వాళ్ళకి చేయడం చేయడగాక మీరు వచ్చి చేస్తారా? వాళ్ళ వేరే వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. మాకు ఎలాంటి
వాళ్ళ వేలో అంటే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే నిధులలో వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. వాళ్ళు కూడా ప్రజాశక్తిలో పనిచేసుకుంటారు. వాళ్ళు కూడా పనిచేయబట్టే కదా వాళ్ళని ప్రజలు గెలిపించింది. వాళ్ళు కూడా పనిచేసుకుంటారు. కానీ మాకు ఫ్యూచర్ లో గానీ ఎప్పుడు గాని రాజకీయాల్లో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని నేను కోరుకోవట్లేదు. అంటే నేను జీవితాంతం ఒక ప్రజాసేవకునిగా జీవించాలనుకుంటున్నాను. సూపర్ అన్న. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ స్టేజ్ లిటరల్ గా చెప్పాలంటే మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా మీరు నాకు ఒక విషయం చెప్పారు. తమ్మీ నేను మా రాలిపోయిన మామిడి పండ్లని గంపలు ఎత్తుకొని పోయి అమ్ముకోండి బతికినా అందరూ ఇదంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్న? మీరు అంటే వాస్తవానికి చూడాలంటే మీరు వెల్ సెటిల్ అంటే వెల్ సెటిల్ మీన్స్ అంటే బాధలు బందలు ఏం లేవు. మీరు ఇలా ఒక 10 మందికి సాయం చేసే స్థాయికి ఎదిగిరంటే సంతోషం. ఫస్ట్ ప్రధానం ఏంటంటే ఈ ఒక ఇప్పుడు వర్కర్స్ సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్స్ అంటే ఫర్దర్ ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ ఇండస్ట్రీ పర్పస్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ రకరకాల సంబంధించిన కొన్ని జాబ్స్ లో ఒక 1 మంత్ వచ్చేసి ఒక 100 మెంబర్స్ పనిచేస్తే నాకు 1 లక్ష వస్తుంది. అట్లా నాకు 1000 మంది పనిచేస్తే ఒక 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తుంది నెలకు. దాన్ని నేను ఎవరిని మ్యాజిక్ చేసేయలేదు, ఎవరికి బంగారం ఎండి బండిస్తాను ఆశలు చూపెట్టి డబ్బులు గుంజుకొని దౌర్జన్యాలు చేసి దందాలు చేసేది ఏం లేదు. అలా ఉన్నట్టయితే మా ప్రజలలో క్రేజ్ ఉండదు, వీరు ఈ స్థాయిలో కూడా మేము ఉండదు. దేవుడు ఎప్పుడు ఇప్పుడున్న సమాజంలో ప్రజెంట్ మనము రాంగ్ ఇప్పుడు మనము తప్పు చేసినట్టయితే దేవుడు తప్పకుండా దాన్ని ఏదో చూపెడతారు. అట్లానే నేను దాన్ని బాగా దేని అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను అయ్యప్ప మానేస్తా. మానేసిన ప్రతిసారి కూడా అయ్యప్ప సం టెంపుల్లో 1 లక్ష రూపాయలు డొనేట్ చేస్తా నేను. 18 క్వింటాల బియ్యం ఎవ్రీ ఇయర్ 18 క్వింటాల బియ్యం 1 లక్ష రూపాయలు. ఇక్కడ నేను లాస్ట్ టైం పూజ పెట్టడం కూడా ఒక్కొక్క అయ్యప్ప స్వామికి 500 సాల్వ 200 సాల్వ అంటే పెద్ద స్వామి అంటే గుడి స్వామి 1000 రూపాయలు సాల్వ అట్లా పెట్టి ఒకటే అయ్యప్ప స్వామి పూజకి ఒకటే సీజన్ లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంటే దైవ భక్తి అనే కంటే అది కూడా అన్నదానమే నిత్యన్నదాన కార్యక్రమానికి. ఏదో మనం ఇప్పుడు వినాయకులకు కూడా ప్రతి ఇయర్ లో ఒక ప్రతి ఇయర్ వినాయక చవితి స్టార్ట్ అయిందంటే దాదాపు ఒక 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతాయి నాకు, 10 నుంచి 12 లక్షలు. అది కూడా నేను దేని పెడతా, నేను డీజే పెట్టుకుంటానా, నేను బ్యాండ్ పెట్టుకుంటానా, నేను అది చేస్తానా ఇది చేస్తానా అంటే నేను దేనికి కూడా ఒప్పుకోను. ఓన్లీ అన్నదానానికే నేను ప్రిఫరెన్స్ ఇస్తా. అన్నం తిన్నవాడు ఎవరు కూడా మనం తిట్టుకోడు. అన్నం తిన్నవాడు ఎవరు ఇప్పుడు మన సొమ్ము తిని మన మటుని మన గోతులు చూసే ఉన్న సమాజంలో చాలా మంది ఉన్నారు. నేను అట్లా చూసా కదా గతంలో నా మీద ఆయన కేసు కూడా అదే కదా, నా ఫోన్ తీసుకుపోయి మా డ్రైవర్కి 50,000 రూపాయలు ఇచ్చి నా దగ్గర నుంచి ఫోన్ తీసుకుపోయి దాన్ని వీడియో బయట పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఈ బ్లాక్ మెయిల్స్ చాలా ఉన్నారు బయట బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ దండాలు చేసి చాలా మంది ఉన్నారు. బ్లాక్ మెయిలర్స్ పబ్లిక్ ని బ్లాక్ మెయిల్ చేయడం మాలంటారు బ్లాక్ మెయిల్ చేసి అది చేసి ఓకే నేను కొట్టినా కొట్టినప్పుడు కొట్టిన వ్యక్తిని నేను అప్పుడు నవంబర్ అక్టోబర్ 2014లో కొడితే నవంబర్ 2022 నా మీద కేసింది. అంటే దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంత రికార్డ్ ఇది. మీరు ఎక్కడైతే కేసు నమోదైందో ఆ పిఎస్ లో కూడా అడగొచ్చు, నో ప్రాబ్లం. మీకు కేసు వివరాలు కావాలంటే ఇవ్వండి, మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది అది మీకు సబ్మిట్ చేయడం ఒకటి ఇస్తే చూసుకోండి. మీరు 2014లో నేను కొడితే 2016లో కేసు ఎట్లయిపోయింది? మీరు మోసం చేసినాం కదా, ఒక 2 ఇయర్స్ ఎందుకు ఉంటారు? అంటే మీరు అన్నారు కదా మీకు భయపడరా, మిమ్మల్ని చూసి భయపడేది ఏం లేదు. అక్కడ వాళ్ళకు కావాల్సిన విషయం ఏంటంటే 2016లో నేను ఒక స్టెప్ కు ఎదగబోతున్న టైంలో వాళ్ళు దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే పార్టీనే అది కూడా అదర్ పార్టీ అంటే కొంతమంది రాజకీయ నాయకులు అందరు అలా ఉంటారు. టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు మరి మీ ఆ సంఘటన జరిగిన తర్వాత మీకు జాబ్ కేసు అయిన తర్వాత మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసినట్టున్నారు? అలాంటిది ఏం లేదు, ఏం చేయలేదు. ఓకే అన్న, ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే మీకు ఇట్లా మిమ్మల్ని సొంత పార్టీ వాళ్ళని ఏం లేదు, అది అది అంటే దాని టైం అలా కావాల్సి వచ్చింది అయింది. అది సొంత పార్టీ వాళ్ళు చేసింది అనే దానికంటే అది మొబైల్ మిస్ కావడం. ఇప్పుడు మీరు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి
మీరు ఇప్పుడు నోట్లైన చెప్పేంత వరకు మాకు తెలియదు. మరి ఇంత ప్రజాసేవ చేస్తారు, ఇంత హెల్ప్ చేస్తారు, మీ పార్టీలు ఎక్కువ యాక్టివ్ గా ఉండరు ఎందుకన్నా? అంటే నాకు వ్యక్తిగత బిజినెస్ లు, నాకు నా ఇప్పుడు వేరే సర్కిల్ లో నేను తిరుగుతుంటే, ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లు, ఎంటైర్ తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ లు ఎక్కువ హైదరాబాద్ లో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లో శంకర్ అన్న వాళ్ళు, లల్లన్న వాళ్ళు, వాళ్ళతో నేను ఎక్కువ రియల్ ఎస్టేట్ లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో అంటే ఈ రోజు మనం ఒక 10 లక్షలు అప్పు సపో తెచ్చుకొని చిట్టీలు లేపుకుని రకరకాలుగా ఎదిగిన క్రమం అని చెప్తున్నాను. ఒక 5 లక్షల రూపాయలు చిట్టీలు లేపుకొని ఒక చిన్న ప్లాట్ కొనుక్కొని ఒక 5 నెలలు లోపుకి పట్టుకొని, అంటే 5 నెలలు చిట్టీలు కట్టుకుంటా ఒక పని దీన్ని, దీనికి డబల్ కావడం, ఇది దీని దీన్ని ఒక 5 నెలలు కొంచెం ముందు తీసుకుపోవడం, అది డబల్ కావడం, దాని వల్ల డెవలప్ అయింది తప్ప ఈ మంత్రాలు మ్యాజిక్లు చేసి డెవలప్ అయింది ఏం లేదు. వీళ్ళు మీ దృష్టి, వీళ్ళు మీ దృష్టిలో అంటే మీరు మీకు మీరు విన్నది 100% ఇది రాంగ్. అంటే నేను ఏమంటున్నాను సార్, మీరు అని కాదు, మీరు అనేది ఏందనేది ప్రజలకు తెలవాలని మీరు అంటే ఓకే నో ప్రాబ్లం. మా మీద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైనా కూడా అందరూ మాకు ఇష్టమే, నేను అందరికీ ఇష్టమే. ఓన్లీ కద్దరు బట్టలు దొరుకునే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే నేను కంట్లో నలిసి లెక్క కనపడతా వాళ్ళకు. మా కంట్లో చెత్తబడ్డది రా ఈ రోజు అనుకుంటున్నాను నేను కనపడగానే, ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు మనం కొన్ని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు జీర్ణించుకునే క్రమంలో లేరు. రైట్ ఓకేనా. ఇప్పుడు మీరు అన్నారు అమర్పేట శంకరన్న, రాళ్లపేట లాలుబాయ్, వాళ్ళకు మీకు అసలు ఏందన్నా రిలేషన్షిప్? బ్రదర్ బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ ఎట్లా వాళ్ళు కూడా అంత ఎట్లా పరిచయం, ఎట్లా అసలు మీ రిలేషన్షిప్? వాళ్ళు కమ్యూనిటీ క్యాస్ట్ ఒకటే, దాంతో పాటు వాళ్ళు హైదరాబాద్ లో పేరు మోసిన పెద్ద మనుషులు వాళ్ళు. వాళ్ళు కూడా రాజకీయాలకు అత్యుత్తంగా ఉంటారు, రాజకీయాలతో సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళు మాకు చెప్పేది అదే, కూడా చాలా మంది కలిసి చేస్తారు అక్కడ. ఆయన కూడా చాలా మా 89 అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా శంకర్ అన్న పేరు మన కంటే చాలా, మనం పుట్టినప్పటి నుంచి కూడా ఆయన పేరు బ్రాండ్. అలాంటిది మేమంటే ఎప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళడం, అన్న మన దగ్గరికి రావడం, ఏది నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అది మన పర్సనల్ ప్రోగ్రామ్ అయినా పబ్లిక్ ప్రోగ్రామ్, అన్న ఇన్వైట్ చేయడం, అన్న కంపల్సరీ రావడం, మన కోసం టైం వేయడం ఇలా జరుగుతుంటది. అన్న కూడా ఎలాంటి ఏ రాజకీయ పార్టీలతో విభేదాలు ఉండవు, అట్లాంటి సంబంధాలు మెయింటైన్ చేయరు. గుడ్ అన్న. ఇప్పుడు అంబర్పేట శంకర్ అన్న, నల్లపేట లాల్ అన్న వీళ్ళని అప్పుడప్పుడు మీరు అన్నట్టు మీ బర్త్డే ప్రోగ్రామ్స్ కో ఏదో సంథింగ్ ప్రోగ్రామ్ కి ఇక్కడ తీసుకొస్తారు. అంటే దేనికోసం నా వెనక చూడు శంకర్ అన్న ఉండు ఇవన్నీ ఉండు నేను పెద్ద ఇది అని చూపించుకోవడానికి. ఇప్పుడు అలా ఆలోచించే వాళ్ళకు మనం ఏం చెప్పలేము, కానీ శంకర్ అన్న అనేది మాకు గాడ్ ఫాదర్ గా నాకు అన్నున్నాడు. నేను నేను అంటే ఆ రోజు వాస్తవికంగా నాకు జరిగిన అన్యాయానికి ఆ రోజు శంకర్ అన్న అనే వ్యక్తి, లల్లన్న అనే వ్యక్తి, బండ ప్రకాశ్ అన్న అనే వ్యక్తి ఆ రోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఈరోజు శాసనమండలిలో సభ్యులుగా ఉన్నారు. బండ ప్రకాష్ గారు ఎమ్మెల్సీ, బండ ప్రకాశ్ అన్న గారు మా స్టేట్ ఆయన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఎంతో నాకు సాయం చేయడం జరిగింది. అంటే వాస్తవికంగా సాయం అనేది పక్కగా వాస్తవికంగా కూడా అక్కడ మనం ఎవరు ఫ్రాడ్ చేసింది లేదు. కాకపోతే కొంతమంది ఆధిపత్య కులాలు, కొన్ని కొంతమంది ఎట్లా అంటే మనం అనగారిన కులాల నుంచి చదువుతున్న తొక్కాలే నా కొడుకులు వీళ్ళు ఎదగనివద్దు, వీడు ఎదిగితే మనకు ప్రమాదంలో తయారైపోతాడు అనే క్రమంలో తొక్కిపడేసింది తప్ప ఎక్కడ కూడా ఎవరు అంటే సరే. ఇంకొకటి కూడా మీ దృష్టికి చెప్తున్నాను నేను, నా ఫోన్ నెంబరు ఆ రోజు కూడా మీరు పిఎస్ లో ఎంక్వైరీ చేయండి 9440434792 ఈ రోజు కూడా అదే నెంబర్ నాది. 2012 నుంచి ఒకటే నెంబర్ నాది, 2012 నుంచి వరకు ఇదే నెంబరు. ఆఫ్టర్ కేసు, ఆఫ్టర్ కేసు తర్వాత ఎవరిని కూడా ఎక్కడ ఫ్రాడ్ చేసింది లేదు. కావాలని పదే పదే ఇప్పుడు కూడా ఈ రోజు స్టిల్ ఇప్పుడు కూడా ఏ రకంగా బ్లేమ్ చేయాలి, ఏ రకంగా బ్లేమ్ చేయాలి, తెల్లబట్టలు దొడుకుండి మనం ఇప్పుడు బురుగట్ట తెల్లాలి రోజుకు దాన్ని రోజు ఎలా రకంగా మనం మనం ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం చేసుకునే సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వీళ్ళు మన వెనక బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి అంత బ్యాడ్ తీసుకొస్తాను కూడా ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళ వల్ల కావట్లేదు. జిపిఎస్ పెట్టి కూడా చెక్ చేసుకుంటారు కానీ దొరకట్లేదు, అంటే మనం తప్పు చేయట్లేదు. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తున్నారు, ఐ మీన్ ఇది మీరు తోసినంత సహాయం చేస్తారు. ఈ పాటలు పిచ్చే పాటలు పిచ్చే అంటే అది యూట్యూబ్ ఛానల్, అది కూడా ఒక బిజినెసే బ్రదర్. అది అరే ఇప్పుడు నువ్వు లక్షలు పెట్టి ప్లాట్లు రియల్ ఎస్టేట్ చేస్తే ఆయనకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ చిన్నపిల్లగాళ్ళకి ఎందుకన్నా మీకు? ఇప్పుడు ప్రజలు చిన్నపిల్లలైనా కూడా మీకు విషయం అర్థం కావాల్సింది ఏంటంటే చిన్నపిల్లలైనా కూడా మొబైల్
ఫస్ట్ మొబైల్ వాడు వేస్తున్నప్పుడు మనం ఫోన్ చేయగానే సైలెంట్ కూర్చుంటాడు. వాడు ఫోన్ ఎత్తుకునేటప్పుడు చూస్తుంటాడు, వాడిని కూడా మన ముఖం కనపడుతుంటుంది, మనం చేసే కార్యక్రమాలు కూడా కనపడుతుంటాయి. సాంగ్స్ కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, మీలాంటివి అంటే మన వ్యక్తిగతం చేసుకునే ఇంటర్వ్యూస్ కావచ్చు, మనం వెళ్తున్న క్రమంలో సంతోషం కూడా సంతోష అన్న అని వాళ్ళు కూడా గుర్తుపడతారు. పబ్లిసిటీతో పాటు ప్రజాసేవ కూడా ఇంపార్టెంట్ కదా. పబ్లిసిటీ తక్కువ, ప్రజాసేవ మళ్ళీ పాటలు ఎందుకు, పబ్లిసిటీ పబ్లిసిటీ అంటే మీరు సేవ చేస్తే ప్రజాసేవ చేయటం యూట్యూబ్ లో పాటలు చేసుకోవద్దని అంటే వాళ్ళంటే హీరో అనుకుంటున్నారు. హీరోలు అంటే వాళ్ళని పుట్టినప్పుడు రాసి పెట్టుకుని వచ్చిరా హీరోలు అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ తాత ముత్తాత అంటే అంటే ఇప్పుడు కొన్ని జరుగుతున్న కార్యక్రమాలు అంటే వాళ్ళ తాతలు వచ్చి ఇక్కడ హీరోయిజం కోసం ఏదో అంటే వాళ్ళ డబ్బు హీరోజు సరే హీరోలు అని మీరు అన్నారు కాబట్టి హీరోయిజం కూడా చెప్తా. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ఒక్కొక్క సినిమాకు. ఇలా పెద్ద పెద్ద అంటే ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది హీరోలు సాయం చేస్తారు, ఒక్కరో ఇద్దరు వేల మీద లెక్క పెట్టచ్చు. ఇదంతా హీరోల దగ్గర ఉన్న డబ్బులు పొలిటీషియన్స్ దగ్గర కూడా ఉండవు, ఎందుకంటే పొలిటీషియన్స్ కూడా ప్రతి ఎలక్షన్ లో ఖర్చులు పెట్టుకుంటూ పబ్లిక్ సాతూ ఇలా ఇలా ఉంటారు కాబట్టి హీరోల దగ్గర వచ్చిందంటే స్టిల్ పక్కా పడేసుకోవడం, ప్రాపర్టీస్ కొనుక్కోవడం. ప్రతి హీరో గానీ వాళ్ళకి వచ్చే సినిమా బెనిఫిట్ లో ఒక 10% పక్క తీసినా కూడా 50% ఎంటైర్ భారతదేశంలో ఉన్న 50% నిరుపేద కుటుంబాలని బాగుపడతాయి. అంటే పాటలు చేసి నువ్వు మీరు హీరో అయ్యి అలా 10% తీసి ప్రజలని ముద్ర, దానికి సంబంధం దీనికి సంబంధం లేదు. జస్ట్ అది మా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియ, అంటే మనకు సాంగ్స్ అవ్వాలంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, దాని వల్ల చేసింది తప్ప వాళ్ళ నుంచి వచ్చి తీసుకొచ్చిన పెట్టేది లేదు, ఇళ్ళ నుంచి తీసుకొని అక్కడ కూడా పెట్టేది ఏం లేదు. నేనేమనుకుంటున్నా అంటే మీ ఛానల్ చూసిన, మీ సాంగ్స్ చూసిన, అరే ఇంత పెద్ద మనిషి మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి వీళ్ళకి అమ్మాయిలతో మళ్ళీ గీ పాటలు ఎందుకు అనిపిస్తా నాకు. అంటే ఇప్పుడు జనరల్ గా నాకు ఫోక్ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం. యాక్చువల్ చెప్పాలంటే ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టము. ఎవరెవరో ఫోక్ సాంగ్ చూడాలి ఎందుకు, నేనే చూసుకున్నాను. అంటే మనిషి జీవితం చాలా చిన్నది కాబట్టి ఈరోజు స్టిల్ నచ్చింది చేస్తున్నాడు, నాకు నచ్చిన విధంగా నేను బతకాలంటే ఎవరు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఎవరికో గులాంజీ చేసి ఎవరిని ఎక్కడో ఏదో జోకి బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను అలాంటి జీవితం కనుక నాకు వచ్చినట్టయితే ఆ రోజు నుంచి ఇది నాకు సంతోషం వ్యక్తి ఉండడు, నేను దానికి అగ్నిగాను. నా ప్రాణం ఉన్నంత వరకు 10 మందికి సాయం చేసుకునే స్థాయి నాకు దేవుడు ఇస్తాడని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే దేవుడు నాకు ఇస్తుంది కాబట్టి నేను 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నా. దేవుడు లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను కదా. పార్టీ నుంచి ఏదైనా టికెట్ ఇచ్చి సంతోష్ గారు మీరు పోటీ చేయనంటే మీరు చేస్తారా? నాట్ ఇంట్రెస్టెడ్. క్యాస్ట్ ఫీలింగ్ తోటి బాగా మీ క్యాస్టే మీ క్యాస్టే బిల్డప్ చేసుకుంటూ పోవాలని చూస్తారు. అది అత్తడి పిల్లలు ప్రజాసేవలకు ఎందుకు వస్తుంది? అదే అవసరం అన్న ముద్రాజు యాదవ్ ఇది అసలు కాస్ట్ ద్వారా అనేది అవసరం అంటారా? సరే ఒకటి సరే మీకు వచ్చేందుకు నేను ఆన్సర్ చెప్తా. మీరన్నట్టు మాకు ముద్రాజ్ క్యాస్ట్ యాదవ్ గౌడ్ అని ఉంటుంటే ఇప్పుడు జనరల్ గా మొన్న రీసెంట్ గా మా విలేజ్ లో ఎస్సీ కాలనీలో ఎస్సీ కమీ రచ్చబండ అని ఒక ఎస్సీ కాలనీలో కట్టుకుంటుంటా, దానికి కూడా 20,000 రూపాయలు, ఒక 5 ఫ్యాన్లు, 6 ఫ్యాన్లు, 6 లైట్లు, 20,000 రూపాయలు స్పాట్ లో ఆన్ ది స్పాట్ లో వాళ్ళు అడగడం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మళ్ళీ వేరే సామాజిక వర్గానికి, క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చర్చి కూడా కడుతున్నాం అని చెప్పి అదే రోజు రాగానే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు, 6 ఫ్యాన్లు, 6 లైట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నెక్స్ట్ మనం ఈ రోజు తీసుకున్న ప్రోగ్రామ్ లో అంగన్వాడీలో మాకు టేబుల్స్ లేవు సార్, ఇట్లా సంవత్సరం చిన్న గర్భిణీ స్త్రీలు కేసీఆర్ గారు అయితే సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఫుడ్ వాళ్ళు తిననీకి వస్తుంటారు, కింద గర్భిణీ స్త్రీలు ఇప్పుడు 7 నెలల 8 నెలల 9 ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు కింద కూర్చోలేకపోతున్నారు, ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఒక 5 టేబుల్లు, 5 బెంచీలు, వాళ్ళకి సంబంధించిన 2 ఫ్యాన్లు అవన్నీ ఇప్పుడే జరిగింది. సర్పంచ్ లేడా, మీ వాళ్ళ గ్రామ పంచాయతీ నిధులు లేవా? అరే గ్రామ పంచాయతీ నిధులు సర్పంచ్ అంటే వాళ్ళు అంటే వాళ్ళకున్న నిధులు వాళ్ళు కదా, వాళ్ళకున్న నిధుల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా. అదే అన్న, వాళ్ళకున్న నిధుల్లోనే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టలేకపోయారా, గర్భిణీ స్త్రీలకు పీటలు కుర్చీలు వేయలేకపోయారా, ఎస్సీ కమ్యూనిటీ ఇవ్వాలి, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కట్టి ఆల్రెడీ మా ఊర్లో కట్టి బ్రహ్మాండంగా ఉంది, కట్టలేదని ఏం లేదు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు బ్రహ్మాండం కట్టి ఎస్సీ రచ్చబండ అని చెప్పేసి అంటే ఒక 10 మంది కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకుని ఇప్పుడు జనరల్ గా రైతు వేదిక టైప్ అన్నమాట, అంటే కూర్చొని మాట్లాడుకోనికి అలాంటిది. వాళ్ళు జనరల్ నా బర్త్డే సందర్భం నన్ను అడిగినారు నేను కాదనుకుంటే ఇచ్చేసి. ఫ్యూచర్ లో రాజకీయం పరంగా మీకు ఎలాంటి పదవులు అవసరం లేదు? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నేను దానికి ఆన్సర్ చెప్తాను.
ఇప్పుడు సపోజ్ నీ మీద ఒక ప్రజాప్రతినిధి అయింది అనుకో, ఇప్పుడు నా వ్యక్తిగత బిజినెస్ పక్క పెట్టాలి ఫస్ట్ ఒకటి. రెండోది ప్రజలకు, ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు జీతగాడు, ప్రజలకు ఓనర్ కాదు ప్రజలకు జీతగాడు. ఏ చెప్పుకోవడానికి డైలాగ్ బాగానే ఉంటుంది. అందరూ అదే విధంగా ఉంటారు అనుకోవడం తప్పు. ఇప్పుడు మన చేతుకున్న 5000లలో అన్ని కూడా సమానంగా ఉన్నాయా? ఉండరు. అట్లా అని చెప్పేసి అందరూ సమానంగా లేకపోయినా అన్నిటికీ బంగారు ఉంగరాలు పెట్టుకుంటానా? అదే బంగారు దీన్ని పెట్టినా దీనికి కాళ్ళకు కూడా ఏం ఉండదు, దానికి పెట్టలేదు బంగారు ఉంగరాలు. అది వదిలేస్తారు బంగారు చెప్పులు అని చెప్పేసి నెత్తిగా తరక మీద పెట్టుకోలేదు. బంగారంతో చెప్పులు చేపించుకొని తొడుకునేటలు ఉంటారు. చెప్పండి, ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఇవాళ ఒక ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా, ఒకప్పుడు సర్పంచ్ కి సైకిల్ ఉన్నదంటేనే స్కూటర్ ఉందంటే అబ్బో గొప్ప అనుకునే. ఇవాళ ఒక సర్పంచ్ అయితే, ఒక సర్పంచ్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఉప సర్పంచ్ గాని ఇంకా ఇంకా వేరే వేరే చిన్న చిన్న పౌరులు ఇంతలా కార్లు కొనుక్కొని పెద్ద పెద్ద బిల్డింగ్లు మంచి మంచి వైట్ అండ్ వైట్ బంగారం వాళ్ళు అసలు ఎట్లా అనుకుంటారు అట్లా చేస్తున్నారంటే వాళ్ళకి ఏం చేస్తున్నట్టు అన్న ఇవన్నీ? మీరు అన్నారు కదా ప్రజల జీతగాళ్ళు అన్నారా, వీళ్ళు ప్రజల జీతగాళ్ళు మంచిగా ఏసీ కార్లు మంచిగా గోల్డ్లు మంచిగా ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నారు. ప్రజాసమ్యం, ప్రజాసమ్యం కదా అన్నదంతా. ప్రజాసమ్యం ఎందుకు అనుకుంటున్నారు బ్రదర్? నువ్వు ప్రజాసమ్యం ఎట్లా ఎట్లా అనుకుంటారు? వాళ్ళ ప్రజల దగ్గర నుంచి దోసుకొని కొనుక్కున్నారా? ఆల్రెడీ సెటిల్ అయిన తర్వాతనే రాయకీయాలకు వస్తారు ఎవరైనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఒక పర్సన్ కాల్ చేసి నాకు, ఒక బ్యూరో చీఫ్ స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, మీరు ఇదినూరు సంతోష్ గారు మాట్లాడుతున్నారా అన్నారు. నేను నిండు అయ్యప్ప మాలయంలో ఉన్నప్పుడు, నేను వాళ్ళ వెళ్ళి నేను అయ్యప్ప మాలయంలో ఉన్నది. ఇప్పుడు ఇట్లా అయితే వైట్ అండ్ వైట్ లో ఉన్నాను, కొట్టిందో వైట్ అండ్ వైట్ లో. సంఘటన జరిగినప్పుడు ఈ ఫుటేజ్ రిలీజ్ అయినప్పుడు నేను అయ్యప్ప మాలలో ఉన్నా. ఎవ్రీ ఇయర్ నవంబర్ లో, నవంబర్ ఫస్ట్ కు నేను మాలేసుకుంటే డిసెంబర్ 15 అయిపోతుంది నాది. ఎవ్రీ ఇయర్ నవంబర్ ఫస్ట్ కు కంపల్సరీ నేను అయ్యప్ప మాలేసుకుంటే డిసెంబర్ 15 క్లోజ్. అయితే నవంబర్ 20 కేసైంది, నవంబర్ ఫస్ట్ నీకు మాలేసుకున్నా, నవంబర్ 20 కేసు అంటే అప్పుడు నేను అయ్యప్ప మాలేసుకుని ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. వీడు ఏమని ఇచ్చింది మీడియాలో? ఎక్స్క్యూజివ్ లైవ్ అని ఇచ్చిండు. ఎక్స్క్యూజివ్ లైవ్ అంటే ఎట్లుంటాయి బ్రదర్? ఎక్స్క్యూజివ్ లైవ్ అంటే ఇదా ఆ రోజు జరిగిందా? లైవ్ జరుగుతుంటే కొడుతుంటే వాడు లైవ్ వాళ్ళు వచ్చి వీడియో తీసి అది లైవ్ అంటారు. దాన్ని ఎక్స్క్యూజివ్ లైవ్ అంటే అదే కదా. జనరల్ గా తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి భయపడను. ఇంకోటనే మీ మీద హత్య ఆరోపణలు కూడా ఉన్నా అనుకుంటా, మీ మీద రౌడీ షీట్ ఉంది కదా? హత్య ఆరోపణలు అనేది అంటే వాస్తవికంగా అప్పుడు జరిగింది ఏంటంటే, మా ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ హస్బెండ్ దగ్గర డ్రైవర్ గా చేస్తుండే. వాళ్ళు వేరే వేరే ఫ్యామిలీ క్రషర్ లో ఈ అబ్బాయి అనేది చంపేయడం జరిగింది. అది కూడా నాకు బియ్యాలని చూసిందని అది మన మీద ఏం లేదు. రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి అదంతా చేసి అది కూడా క్లోజ్ చేయాలి, అది కూడా ఏం లేదు. రౌడ్ షీట్ ఓపెన్ చేసి ఓపెన్ చేసే క్రమం జరిగింది, కానీ మళ్ళీ వాళ్ళకు వాళ్ళు రిలీజ్ అయ్యి అంతా చెక్ చేసుకున్న తర్వాత అలాంటిది ఏం లేదు అనే ఒక ఉద్దేశంతో క్లోజ్ చేసుకున్నారు. అలాంటి అంటే వాళ్ళు కూడా ఇదే ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే డిపార్ట్మెంట్ అనేది ఎంక్వైరీ చేయండి అయితే చేయదు కదా. ఆల్మోస్ట్ ఆ స్టేట్ బ్యాంక్ అంటే అవతల వ్యక్తులు, నేను చెప్తే పేర్లు అనేది ఇప్పుడు ఇక్కడ మెడిసిన్ చేయదలుచుకోలేను, పార్టీలు కూడా చెప్పదలుచుకోలేను. మన మీద అనునిత్యం, ఈ రోజు మీరైతే కెమెరా ఎట్లా నాకు పెట్టిరో, అనునిత్యం నా మీద ఎప్పుడు సీసీ కెమెరాలు తిరుగుతూనే ఉంటాయి. నా ఇది నువ్వు సంతోషం ఉన్నట్టు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతాడు, ఏ రకంగా బ్లేమ్ చేయాలి, వీళ్ళు క్లోజ్ చేయాలి. వీళ్ళకి ఆల్రెడీ ఒకసారి మనం క్లోజ్ చేసినా కూడా మళ్ళీ లేచిండు, ఆటోమేటిక్గా మళ్ళీ లేచి అట్లానే కూర్చున్నాడు అనే క్రమంలో. ఎందుకంటే అంత కోపం మీ మీద? మీరు వాళ్ళ అంటే మీకు వాళ్ళకి శత్రుత్వం లేదు. ల్యాండ్ డీలింగ్స్ లేవు, సెటిల్మెంట్ లేవు, దందాలు లేవు, ఏం లేవు. వాళ్ళ మళ్ళా అన్న అంటే అన్న మంచి అంత మంచి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా కొంతమంది నలుగురు కూర్చున్న దగ్గర అదే సంతోషం ఎలా వాళ్ళకి సాయం చేసిండు. ఇప్పుడు జనరల్ వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారు కదా, వాట్సాప్ గ్రూపులు స్టేటస్లు ఫేస్బుక్లు చూస్తున్నప్పుడు అరే సంతోషం వీళ్ళకి సాయం చేసిండు అంటే వాడే చేస్తారా? మీరు మన మాకంటే మనవాడా? అరే అనేటోళ్ళు కాదు బ్రదర్, అసలు జరిగేది అది. ఇప్పుడు సాయం చేస్తుంటే వాళ్ళకి నీ పైసలు నువ్వు సాయం చేస్తున్నావు. అరే నేను ఏమో చేస్తానికి కానీ చేయడాడు, నేను ఏమో చేస్తానికి కానీ చేయడు. ఆయన చేయడు, నేను చేస్తే వాళ్ళు ఆయన కాదు, వాళ్ళు వాళ్ళు చేయరు, వాళ్ళు చేయరు, వాళ్ళు చేయరు, మనం చేయలేరు. ఇప్పుడు నేను కాదు, ఎక్కడ కూడా ఈ ఒక ఇక్కడ మనసు కానీ కాదు,
ఎక్కడ కూడా సాయం చేస్తుడు ఉంటే చెడగొట్టుడు కూడా పక్కన ఉంటూనే ఉంటాడు. మంచి చేస్తూ అందుకే అంట కదా మంచి చెడు, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది అంటే కామన్ గా జరుగుతూనే ఉంటది అండి. ఇప్పుడు మీ అమ్మ ఉన్నారన్న? నాన్నగారు చనిపోయారు ఒక 7 ఇయర్స్ అవుతుంది, 2009 అనుకుంటా. అమ్మగారు మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మనతో ఉంటారు అమ్మగారు. మా అమ్మను అన్ని కేర్ తీసుకుని చూసుకుంటా అమ్మగారిని కూడా. ఇప్పుడు చాలా అంటే వాళ్ళ పేరు అనేది ప్రతి మీరు చూసినట్టయితే నా ప్రతి సాంగ్స్ కూడా మా తల్లిదండ్రి పేరు కూడా మా బ్రదర్స్ పేరు ఇద్దరు పేర్లు కూడా కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా చిన్నది. ఈ రోజు మనం చూస్తున్న క్రమంలో కొన్ని 100 యాక్సిడెంట్లు అయ్యి అన్స్పీడ్ గా అనుకోకుండా ఈ మనిషి ఇలా మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళేదాన్ని గ్యారంటీ లేని లైఫ్ మనది. అందుకోసం అని నాకు నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలా జీవిస్తూ నేను ఏదైతే నా మైండ్ లో నేను చేయాలనుకుంటున్నానో అలా చేస్తూ ఉన్న జీవితాన్ని గడిపేయాలని. నాకు అలా ఉంది తప్ప వేరే వేరే ఏం లేదు బ్రదర్. సో గ్రేట్ అన్న, నిజంగా చెప్పాలంటే ఈ రోజు అంటే మన ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమైనా బాధపెట్టే క్వశ్చన్ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ చెప్తున్నా. ఈ రోజు ఏంటంటే ఎవరన్నా ఒక 10 రూపాయలు అంటేనే వెనక ముందు చాలా ఆలోచిస్తారు, బట్ మీరు ఎలాంటి స్వార్థం లేకుండా అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంది? ఫలానా సంతోష్ అనే వ్యక్తి ఒకప్పుడు ఉన్నాడురా పాప, ఎందుకన్నాను 10 మందికి ఆపతంటే మాత్రం మంచి హెల్ప్ చేసిండ్రా అనేది ఉండాలన్న ఉద్దేశంతోనే కానీ మీకు ఎలాంటి లాభాపేక్షతో మీలాంటి స్వార్థం లేదు. నాకు అవసరం లేదు, నాకు లాభం అనేది అవసరం లేదు. పేరుంటది బతుకున్నంతే. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కొన్ని 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఉన్నా కూడా చనిపోయితే నేను బంగారం పెట్టేయితే కలవరా? బంగారం నీ విధి చేసేది పొందలేదు, వేస్తే తులవేస్తారు, అది తులవేస్తారు. ఇంకా ఎక్కువ కోటీశ్వరుడు అంటే ఓ 1/4 కిలో వేస్తారు. అంతకంటే కొన్ని కిలోలు కిలోలు బంగారం పూసేది, బంగారం బిస్కెట్లలో పెట్టేది నేను పొందబెట్టరు కదా. నీకు డబ్బు ఎందుకు మరి? నువ్వు బతికి నీ పిల్లలు నీ కుటుంబం బతికంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నా, నెలకు 5 లక్షలు సంపాదిస్తాను అనుకున్నావు, నా మెయింటెనెన్స్ పోతుంది, నా ఆఫీస్ లో కిరాయిలు, నా జీతాలు, నా డ్రైవర్లు, నా మెయింటెనెన్స్ ఇవన్నీ పోతాయి. సో అన్న, ఇప్పుడు మీరు మొత్తానికి అయితే మీరు ఈదునూరు సంతోష్ అనే వ్యక్తిని ఒక కొంతమంది ఉన్నా లేకున్నా ఫలానా వ్యక్తిరా ఉన్నప్పుడు మాత్రం మంచిగా పాపం అడిగిన వాళ్ళకెల్లా హెల్ప్ చేసుకుంటూ పోయిండు అనే పేరు ఉండాలన్న ఉద్దేశంతో హెల్ప్ చేస్తుంది అంటే చేసుకుంటూ పోతుంది తప్ప మీరేదో రాజకీయంగా ఇంకేదో పదవులు పొందాలి, నేనేదో నన్ను ఏదో ఇట్లా బిల్డప్ చేయాలన్న ఉద్దేశంతో అయితే మీరు చేయట్లేదు. చేయట్లేదు 100% వాస్తవం. మనం బతుకున్నంత కాలం మన పేరు బతుకుండాలి. ఇప్పుడున్న ఇప్పుడున్న జీవిత శైలిని గమనించినట్టయితే మన తాతల కాలంలో చూసినప్పుడు 100 ఇయర్స్ వరకు ఉండేటోళ్ళు, మన తండ్రుల కాలకి వచ్చే వరకే అది 80-60 పడిపోయింది. ఇప్పుడు 15 క్లోజ్ అవుతున్నాం, ఆల్రెడీ మనం 30+ ఉన్నాం. అది దాంతో పాటు ఇప్పుడున్న మనం ఫుడ్ తీసుకునే కొన్ని ఆహార పద్ధతులు నియమాలని ఇవన్నీ ఉన్న కొన్ని కొన్ని మనం ఏ టైంలో ఏం జరిగేది అనుకుంటే యాక్సిడెంటల్ గా మంచి చెడు ఏం జరిగింది తెలియదు. కాబట్టి ఉన్న 4 రోజులు మనం ఏ రకంగా అయితే బతకాలనుకుంటున్నాం ఆ రకంగా బతకాలి. ఏ విధంగా అయితే మనం 10 మందికి సహాయపడాలి అనుకుంటున్నామో అది సహాయపడాలి. ఎవరు ఏదనుకున్నా అది మంచి అనుకున్నా చెడు అనుకున్నా ఐఎమ్ డోంట్ కేర్, నో ప్రాబ్లం. అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు బాగా చూసుకుంటే ఈ పేద ఇంట్లో అంటే పేదల పిల్లల పెళ్లిలకి వాటికి బాగా హెల్ప్ చేస్తారట. నిజమా? పేదల పెళ్ళి అంటే ఆడపిల్లల పెళ్ళిలకి ఎక్కువ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక మగ పిల్లలంటే జనరల్ గా అది కామన్ గా మనం రెగ్యులర్ గా పోయినప్పుడు నాకు నా ఇన్విటేషన్ వచ్చిన ప్రతి ఒక్క ఫంక్షన్ మాక్సిమం అటెండ్ అవుతానని ప్రయత్నం చేస్తుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు మన మీద ఉన్న వ్యక్తిగత అభిమానంతో వాళ్ళు వచ్చి మనకు ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం కంపల్సరీ దానికి అటెండ్ అవుతానికి 90% ప్రయత్నిస్తుంటా. నాకు తోచిన సహాయం ఆ విధంగా కూడా నేను సాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఉంటా. అదే నేను అదైనా ఎక్కువ పేదవాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి మాత్రం బాగా ఎక్కువ మొత్తంలో అంటే ఇప్పుడు జనరల్ గా ఇచ్చే హెల్ప్ కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో హెల్ప్ చేస్తారు అనేది నేను చెప్తూ విన్నాను. కంపల్సరీ చేస్తాం, అది చేసుకుంటూ వెళ్తానంటే కామన్ రెగ్యులర్ గా రెగ్యులర్ ఉండే యాక్టివిటీస్ అయ్యండి. దానికి స్పెషల్ కేటగిరీ ఏం లేదు. మనం ఉన్నంత రోజు కామన్ కంపల్సరీ హెల్ప్ చేసుకుంటే హెల్ప్ అని వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటే కంపల్సరీ ముందుకు వెళ్తారంటాం. అది హాస్పిటల్ సమస్యలు కానీ ఫర్దర్ గా ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి ఏదైనా నా నుంచి అయినా ఏ హెల్ప్ అయినా వచ్చినా కూడా కంపల్సరీ చేస్తాను. కానీ మీకు ఒక పాప కన్నా పాప ఎన్నో నెలలు ఇప్పుడు ఇంకా 1 ఇయర్ కంప్లీట్ కాలేదు. లాస్ట్ టైం ఆమె సాంగ్ కూడా నా ఛానల్లో రిలీజ్ చేశాను, 10 మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చినాయి దానికి.
మా 1 ఇయర్ బర్త్డే నెక్స్ట్ జూలై 17 ఉంది. ఓకేనా? మా ఇంటి మహాలక్ష్మి అంతేనా? నా ఆరో ప్రాణం. ఆ ప్రపంచం మొత్తం ఆమె, ఈ ప్రపంచం అంతా సమానం, ఆమె ఒక్కటి సమానం నాకు. అంతేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అన్నా. వాస్తవానికి మీ ఇంటర్వ్యూ కోసం నేను చాలా రోజులు ట్రై చేసినా, మీరు ఇప్పుడు టైం ఇచ్చారు నాకు. సో మీరు ఇంకా ముందు ముందు మీ యొక్క సేవలను కొనసాగించాలి. ప్రజాసేవకుడిగా, అదే ప్రజాసేవ, మీ ప్రజలు కానీ లిటిల్ గా చెప్పాలంటే యువతకు బాగా హెల్ప్ చేస్తున్నారు. నేను అన్ని చూసే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ తో మీ దగ్గరకు వచ్చిన నేను. ఓకే, మీరు ఇంకా ముందు ముందు ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగి మీరు ఇంకా అంటే మీరు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే మీరు ఎక్కువ మందికి చేస్తారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయాలని మా యొక్క ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ ని మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ.